హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గార్డెనింగ్ టిప్స్ ఆఫ్. ఈరోజు నేను కాలీఫ్లవర్ చెట్లు ఎలా పెంచాలో చూపిస్తాను. ఇవి నేను విత్తనాల నుంచి వేసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ చెట్లు బాగా కొంచెం చల్లగా ఉన్న ప్రాంతాల్లో బాగా వస్తాయి. ఈ రెయిన్స్ మాయిశ్చర్గా ఉండాలి, సాయిల్ లైట్గా మాయిశ్చర్గా ఉండాలి. బాగా న్యూట్రియన్స్ అలా నీట్గా ఉన్న సాయిల్ ఇవి బాగా పెరుగుతాయి. వీటికి సాయిల్ బాగా వెల్ డ్రైనేజ్గా సాయిల్ కావాలి. మళ్ళీ మెత్తగా ఉండాలి సాయిల్, అంటే నీళ్లు పోయిపోతే అలా గట్టిగా అయిపోకుండా కొంచెం మెత్తగా ఉన్నా నీళ్లు పోయిపోయినా అలాంటి సాయిల్ ఉండాలి వీటికి. లేకపోతే అవి రూట్స్ లోపలికి వెళ్ళకుండా అవి పైన పడిపోతాయి, పైకి ఇలా ఎదుగుతాయి, మళ్ళీ ఇలా కిందకు పడిపోతాయి, కిందకు పడిపోయి మళ్ళీ ఇలా పైకి ఎదుగుతాయి. అలా టైం లేట్ అవుద్ది కాబట్టి మనం ముందరే సాయిల్లో మనం ఫస్ట్ ఇసుక కలుపుకోవాలి. చూడండి, ఇసుక కలుపుకోవాలి ఫస్ట్ సాయిల్లో. ఇసుక కలుపుకుంటే అప్పుడు అవి నీట్గా రూట్స్ బాగా లోపలికి వెళ్ళి అవి పడిపోకుండా ఉంటాయి. వీటికి క్యాబేజ్ చెట్లకైతే ఇక్కడ ఆకుకి ఇక్కడ కొంచెం రెడిష్ కలర్లో ఉంటుంది. కాలీఫ్లవర్కి అయితే అలా ఉండదు, అది రెండింటికి వేరియేషన్.